మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభ్యర్థన తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామిల్ల రాధికను నియమించాలని పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మీడియా తరపున కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఉన్న తీరును వ్యతిరేకిస్తూ చెన్నూరుకి సరైన అభివృద్ధి జరపలేదని తెలిపారు. రామిల్ల రాధికకు కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నియమిస్తే గెలిపించుకునే బాధ్యత తమదని కొల్లూరు గ్రామం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలిపారు. బాల్కా సుమన్ అయిన మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా చెన్నూరు ఒకసారి మీటింగ్లో కూడా నేనే కాంగ్రెస్ అభ్యర్థులు నేనే పంపిస్తున్నా మొత్తానికి మా మనసులే అని కూడా ఒక బహిరంగ సభలో చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా పార్టీ మార్చే నాయకులకు తర్వాత వాళ్లకు ఇచ్చిన టికెట్ ఇచ్చింటే కన్ఫర్మ్గా వాళ్ళు ఓడిపోవడం ఖాయం. దీనికోసమని మన పిసీసీ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మహిళకైనా రామిల రాధికైనా టికెట్ ఇచ్చేంటే గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క మండలం లోపల కూడా మహిళకు టికెట్ ఇచ్చేంటే గెలిచే అవకాశాలు బాగున్నాయని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.